ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ని తీసుకుంటే మనం అసలు నీ రీప్లేస్మెంట్ అనేది దేనికి చేస్తాం? అసలు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? సమయం ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు. నేను ఐఎమ్ డాక్టర్ సతీష్ కుమార్ వెత్కం శెట్టి. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, బేసిక్గా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. నీ రీప్లేస్మెంట్ అనేది యూజువల్గా మన దేశంలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ రెండు కండిషన్స్లో సాధారణంగా చేస్తూ ఉంటాం. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కీళ్ళు ఏదైతే నీ జాయింట్ ఉందో అది అరిగిపోతుంది, దానిలో ఉండే కార్టిలేజ్ అనే పదార్థం పూర్తిగా అరిగిపోతుంది, అప్పుడు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ అరిగిపోవటానికి ముఖ్యమైన కారణం ఏజింగ్ అండ్ ఓవర్ యూసేజ్. లైక్ మనం రెగ్యులర్గా మన ఇండియన్స్లో క్రిందన మటన్ వేసుకొని కూర్చునే అలవాటు ఉంది, అలాగే ఇండియన్ స్టైల్ ఆఫ్ కమోడ్ వాడే అలవాటు ఉంది. ఈ రెండింటి వల్ల కూడా నీ జాయింట్స్ చాలా త్వరగా అరుగుదల మన ఇండియన్స్లో చూడడం జరుగుతుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే అది మనకి వారసత్వంతో వచ్చే ప్రాబ్లం. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్కీగా మన కంట్రీలో అంత ఎక్కువగా లేదు. కోల్డ్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్, అమెరికా అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ రీప్లేస్మెంట్కి ముఖ్యమైన కారణం, నీ రీప్లేస్మెంట్ ముఖ్యమైన కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్. అదే మన దగ్గర అయితే ఆస్టియో ఆర్థరైటిస్. అసలు రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే చాలామందిలో ఉన్న అపోహ, ముడుకుని తీసేసి వేరుగా ఇంకో కొత్త ముడుకు తీసుకొచ్చి పెడతారు అనుకుంటారు. కానీ కాదు, అసలు ముడుకుని ఏమాత్రం దానిలో బోన్ కానీ ఏమి తీయటం జరగదు. నీ రీప్లేస్మెంట్లో ముఖ్యంగా చేసే పని ఏంటంటే నీ జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే కార్టిలేజ్ పాడైపోతుందో ఆ కార్టిలేజ్ తొడుగు పైన ఇంకొక తొడుగు లాంటిది, అంటే ఒక వాటికి ఒక హై క్వాలిటీ టైటానియం లాంటి మెటల్తో చేసిన తొడుగు ఒకటి, హై డెన్సిటీ పాలిఎథిలిన్ ఉంటుంది ప్లాస్టిక్ లాంటి పదార్థం అనేది, అది ఈ రెండింటిని వేసి మళ్ళీ వాటిని రీసర్ఫేస్ చేస్తాం. అంటే రీకవర్ చేయటం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ న్యాచురల్ జాయింటే ఉంటుంది, కానీ ఏదైతే అరిగిపోయిన పార్ట్ ఉంటుందో దాని ప్లేస్లో ఒక కొత్త పార్ట్ని మేము పెట్టడం వల్ల పేషెంట్ సాధారణంగా మూకాగలుగుతారు. ఈ నీ రీప్లేస్మెంట్గా ఏంటంటే యూజువల్గా పేషెంట్ని ఒకరోజు ముందు అడ్మిట్ చేస్తాం. టెస్ట్లన్నీ చేసిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉన్నారనిపిస్తే సర్జరీ చేసి ఒక 12 hours to 24 hours ఐసీయూలో ఉంచుతాం. ఆ మర్నాడు నుంచి పేషెంట్ని నడిపించడం మొదలు పెడతాం హాస్పిటల్లో. అంటే నీ రీప్లేస్మెంట్ తర్వాత ఒక 24 days పేషెంట్ నడవచ్చు, 24 hoursలో పేషెంట్ నడవగలుగుతారు. అలాగే సెకండ్ థర్డ్ డేని పేషెంట్ని టాయిలెట్కి పంపిస్తాం సపోర్ట్తో. దాని తర్వాత 4th day యూజువల్గా ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. 15th day ఆ పేషెంట్కి కుట్లే ఉంటే వాటిని తీసేస్తాం. అండ్ యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పేషెంట్స్ ఒక 1 month to 1.5 months తిరిగి వాళ్ళ తాలూకు దైనందిన కార్యక్రమాల్లో మామూలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. చాలామందిలో చాలా డౌట్స్ ఉన్నాయి, నీ రీప్లేస్మెంట్ తర్వాత నేను బైక్ డ్రైవ్ చేయగలుగుతానా, ఆఫీస్కి వెళ్ళగలుగుతానా, వాకింగ్కి వెళ్ళగలుగుతానా, మెట్లెక్కగలుగుతానా? ఎస్, ఈ పనులన్నీ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ చేయొచ్చు, అన్ని పనులు మామూలుగా చేయొచ్చు. ఎంత దూరమైనా నడవచ్చు శరీరంలో ఓపిక ఉంటే. అలాగే అబ్రాడ్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. నీ రీప్లేస్మెంట్ తర్వాత మేము వద్దని చెప్పేవి రెండే ఏంటంటే క్రింద మటం వేసుకుని కూర్చోవద్దని చెప్తాం ఒకటి, రెండు ఇండియన్ కమోడ్ వాడటం అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్తాం. ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో చేయొచ్చు కావాలంటే, బట్ యూజువల్గా ఈ రెండు అవాయిడ్ చేయటం వల్ల జాయింట్ తాలూకు లైఫ్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం మనకుంటుంది. దట్ ఇస్